రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను హరించడానికి కూడా పోలీసులు వెనుకాడడం లేదని మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాగే చూసిన కొందరు అధికారులు జగన్తో కలిసి జైలు ఊచలు లెక్కబెట్టారని చెప్పారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక కాకి స్వామ్యంలో ఉన్నామా అని లోకేష్ ప్రశ్నించారు.